हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज़ु मनं शनगपप्पु पायसं चाला टेस्टीगा एला तयारु चेसुकोवालो चूद्दामु। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ्ळिपोदां। शनगपप्पु पायसं तयारु चेयडानिकि कावाल्सिन पदार्थालु: पच्चिशनगपप्पु 1 कप्पु, मुंदुगा शनगपप्पुनु कडिगि पेट्टुकोवालि। सन्नगा तरिगिन बेल्लं 2 कप्पुलु, అరగంట సేపు నానబెట్టిన సగ్గు బియ్యం 1/2 కప్పు, కాచి చల్లార్చిన పాలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తూము 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్। శనగపప్పు పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। జీడిపప్పు కిస్మిస్ ఇలా వేగాక పక్కన పెట్టుకోవాలి। తరువాత కుక్కర్ లో కడిగిన శనగపప్పు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి। తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి। కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయాక పప్పును కొంచెం మెత్తగా చేసుకోవాలి। మరీ మెత్తగా చేయకండి, అక్కడక్కడ పప్పు తగిలేలా చేసుకోవాలి। పప్పును ఇలా మెత్తగా చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి। తరువాత గిన్నెలో బెల్లం 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి। బెల్లాన్ని కరిగేంత వరకు కలుపుకోవాలి। బెల్లమంతా ఇలా కరిగాక పప్పులో స్ట్రైనర్ పెట్టుకొని బెల్లం పాకాన్ని వడపోసుకోవాలి। బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది। ఇలా వడపోసుకున్నాక కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। 10 నిమిషాల తర్వాత శనగపప్పు మనకు ఈ విధంగా కొద్దిగా దగ్గర పడుతుంది। ఇప్పుడు యాలకుల పొడి పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి। ఈ వేడి మీద పాలు పోస్తే పాలు విరిగిపోతాయి। మనకి శనగపప్పు వేడి తగ్గిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు పాయసాన్ని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। 2 నిమిషాల తర్వాత శనగపప్పు పాయసంలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో కలిపి వేసుకొని కలుపుకోవాలి। మనకు శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది। ఇప్పుడు పాయసాన్ని బౌల్ లోకి తీసుకోవాలి। అంతే, ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పాయసం రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।